పెట్టేసుకోవడం మీకు ఇష్టం లేకపోవచ్చు. మరి వేరే ఎవరినో పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం అవ్వచ్చు. ఆ విషయాన్ని మీరు బయటకు చెప్పలేక మీరు స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. అలాంటిది ఏం లేదు. ఇష్టం లేకపోతే సంయుక్తతో పెళ్లికి ఎలా ఒప్పుకుంటాను? ఒప్పుకున్నాక ఇష్టం మారొచ్చుగా. ఐ మీన్ మరొకరిని ఇష్టపడచ్చు కదా. నో వే, అలాంటిది ఏం లేదు. నేను ఎవరిని ఇష్టపడలేదు. మీరు ఫేస్ రీడింగ్లో మాస్టర్ కావచ్చు, కానీ నా విషయంలో కరెక్ట్గా గెస్ చేయలేకపోయారు. నాకు షాపింగ్ అంటే బోర్. నేను సెలక్షన్లో చాలా వీక్, అందుకే షాపింగ్కి వచ్చినప్పుడు నేను ఇలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటాను. దాన్ని మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు. మీరు అనుకుంటున్నట్టుగా అలాంటిది ఏం లేదు. ఐఎమ్ ఫైన్, ఓకే. అలాంటిదేం లేదు అని మీరు చెప్తున్నా, ఉంది అని మీ కళ్ళు చెప్తున్నాయి. సంయుక్త్ అంటే మీకు ఇష్టం లేదు అనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఎవరిని ఇష్టపడుతున్నారనే విషయం కూడా షాపింగ్ అయ్యే లోపల క్లారిటీ వస్తుంది. ఇది చాలా బాగుంది. ఇంకా మీ సెలక్షన్ కాలేదా? లేదు శ్యామ్, ఇదేం బాలేదు రాధా. శ్యామ్ సెలెక్ట్ చేసిన శారీ తీసుకో. సరే, అదే తీసుకుంటాను. ఆ చీర ప్యాక్ చేసేయండి. ఆ శారీ ప్యాక్ చేసేయండి. ఓకే మేడం. సార్, పోయినసారి మీరిద్దరు షాపింగ్ వచ్చినప్పుడు మీ కూపన్స్ ఇచ్చాం కదా, ఆ కూపన్స్ అన్ని మొన్న డ్రా తీసాం సార్. దాంట్లో మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వెంటనే మీ ఇంటికి ఫోన్ చేశాను సార్. అప్పుడు మీ అమ్మగారికి బాగోలేక హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు. లక్కీగా మీరే షాపింగ్ వచ్చారు, అందుకే గిఫ్ట్ తెచ్చాను. తీసుకోండి సార్. సార్ సార్ సార్, ఒక్క నిమిషం. మీరు మా రాధా షాపింగ్ వచ్చినందుకే కదా మీకు గిఫ్ట్ వచ్చింది. అవును. అయితే మరి మీరిద్దరూ కలిసి తీసుకోవాలి కదా. ఓకే, కమన్ రాధా. ఫోటో. ఓపెన్ చేయండి సార్, దాంట్లో ఏముందో చూద్దాం. రాధాకృష్ణులు సూపర్.
ప్రేమకు పరాకాష్ట ఈ రాధాకృష్ణులు. ప్రేమ అనే రెండు అక్షరాల్లో ఒక అక్షరం రాధ, రెండో అక్షరం కృష్ణుడు. అటువంటి ప్రేమికుల బొమ్మ మీకు గిఫ్ట్గా వచ్చింది. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ.